ఏంటండి అంతలోనే అలా అంటారు, పరిచయం పెంచుకోవడం ఏం తప్పని, డబ్బా దస్కమా, పరిచయం పెంచుకొని చూడండి. ఇలాంటి విషయాలు నాకు నచ్చవు, మీరు వెళ్ళచ్చు. బాబు ఏమిటయ్యా మీ గొడవ? అయ్యా ముందు వెనక పరిచయం లేని వాళ్ళకి ఏమో పిల్లనేమో అని చెప్పారు. సరే రండి పరిచయం పెంచుకుందాం అంటే తలుపులు మూసారు. అయితే మా ఇంటికి రండి, నాకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, పరిచయం పెంచుకోండి, మీకు నచ్చితే చేసుకోండి, లేదా ఫ్రెండ్స్ గానే ఉండిపోదాం. పిల్లలు రండి, ఇది అక్కమ్మ. ఏంటి అక్కడ పెట్టా? నేను ఎత్తినట్టుగా అందమైన తెలుగు పేర్లయ్యా. ఇది అక్కమ్మ, ఇది చక్కమ్మ. అబ్బో కలర్ జనాక్స్ అదిరింది. శివాజీ ఓకే సార్? వద్దులే, నేను ఎక్కడ పెంచుకున్నాను. అలాగే ఏమయ్యా రామలింగం, ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన వాడు ఇలా బయట నిలబెట్టి వస్తా? ఇదేనా తెలుగు సంప్రదాయం? ఏమిటయ్యా నీతో పెద్ద గొడవ అయిపోయింది? అతని కళ్ళు చూడవయ్యా, ఆ కలర్ చూడవయ్యా, ఆ శైలి చూడవయ్యా. ఇట్లాంటి వ్యక్తి ఇంటి ముందుకు వస్తే నచ్చలేనని ఎవరైనా అనొచ్చా? నన్ను ఎక్కువ పొగుడుతున్నారు. చూసావా, పొగట్ట నచ్చని వాడయ్యా. వీళ్ళని మేమేం పిలవలేదు. చూడు, శత్రు అయినా సరే గుమ్మం ముందుకు వస్తే గుక్కడ కాఫీ నడిచి పంపడం మన తెలుగు సంప్రదాయం. ఇట్లాంటి మంచి వ్యక్తులు దొరకడం కష్టమయ్యా. లోపలికి తీసుకెళ్లి పరిచయాలు పెంచుకోండి. వెళ్ళండి. వచ్చి తగలడండి. రండి పెంచుకుందాం, రండి పెంచుకుందాం. ఆగవయ్యా ఆగు, నట్టింట్లో ఏమిటా చింతలు? ఇదిగో మీరు వెళ్ళి తొందరగా పొయ్యి వెలిగించుకుంటే కాఫీ నీళ్ళు పట్టండి వీళ్ళకి. లుంగి ఉంటేస్తారా? ఎందుకు లుంగి? కొంచెం ఫ్రీగా పరిచయం పెంచుకుందామని ఇక్కడ ఉంది. అయ్యో లంగా, శివాజీ క్యాచ్. ఏమిటయ్యా సర్కస్ చేస్తున్నారు? నాగరా బ్యాగులు ఎక్కడ? బ్యాగులా? బ్యాగ్ ఎందుకు? ఓ రౌండ్ వేసుకుందా. ఉప్పేస్తారండి. ఎవయ్యా రావాలిగా? ఇది సింగు మార్క్? చెంపు మార్క్. ఓహో, ఏ మామా నీకెవరు కావాలా? వీరుందా? లేదు మంచుకున్నాయి. అలాగా, తమ్ముడు బయటకి రెండు బీర్లు తీసుకురామా. సారీ సార్, సారీ సార్, మీరేం తీసుకుంటారు? విషయం విషయమా? ఇదిగో వచ్చేసింది, తీసుకోండి. తొందరగా తాగి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటండి వట్టి కాఫీయేనా? స్వీట్ హాటు లేదా? లేవు. ఏంటండి ఇది, మొదటిసారిగా కుటుంబంతో ఇంటికి వచ్చాం, కాస్త స్వీట్ హాటు పెట్టడం మన తెలుగు సంప్రదాయం కదా. స్వీట్ హాటీగా ఉండండి, తెస్తాను. థ్యాంక్ యూ శివాజీ. శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా? నన్ను చంపాలని చూస్తున్నారా? అంబులెన్స్ కు ఫోన్ చేయరా? మన ఊరి ట్రాఫిక్ లో అంబులెన్స్ కూడా దారి మరి కదరా. ఇది కుంభి బాకర్రా. ఉమాదేవి చేతులతో విషయం ఇచ్చినా సంతోషమే. అయ్యో అయ్యో, వీటన్నిటికీ కనెక్ట్ ఇస్తే బ్యాక్ లో లైట్ వెలుగుతుందిరా. వద్దురా నా మాట. అయ్యో దూరంలో వేసేస్తున్నాడు. అయ్యయ్యో అయ్యో. వాష్రూమ్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్తున్నావు శివాజీ? చూచు. ఎండు నా కొడుకు పిల్లి కోతలు పెడతారా? పిల్లి కోతలు కావు, ఇవి చిల్లి కోతలు. శివాజీ ఏమైందయ్యా? నథింగ్ నథింగ్. లోపల ఒక కింగ్ కాంగ్ ట్రైల్ రైడ్ ఉన్నాయి అనుకుంటా. గార్గ్లింగ్. ఓకే
చాలా సంతోషం. పరిచయం పెంచుకోవడంలో ఫస్ట్ కోర్సు విజయవంతమైంది. తర్వాత కోర్సు ఏంటంటే వచ్చే ఆదివారం మీరందరూ మా ఇంటికి విందుకు వస్తున్నారు. విందుక అదేం కుదరదు, మేమెవరం రావు. ఇలా చూడండి, మీకు నచ్చితేనే రండి, మీకు నచ్చకపోయినా రండి. పొద్దున 11 మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి కారు తీసుకుని మామ వస్తాడు. వచ్చేటప్పుడు మీకు ఏమైనా కాయో పండు పువ్వు ఏదైనా తీసుకోవాలనుకుంటే మామకి ఏర్పాటు చేస్తాడు. మీరు మా ఇంటికి వస్తే చాలు, మీరు మా ఇంటికి వస్తే చాలు. ఓకే, సీ యూ ఆన్ సండే. బై బై. మీరు మన మెడికల్ కాలేజీకి డీన్ గా రావటం నాకు చాలా గర్వంగా. ఓ, దట్స్ మై ప్లెజర్. ఇక్కడ అనాటమీ ల్యాబ్, పాథాలజీ ల్యాబ్ ఇవన్నీ వస్తాయి. నా బ్యాగ్ లో డిలీట్ పెట్టు, తీసుకురా. ఏదో కరెంటు వైర్ తొక్కే షాక్ కొట్టి నా బిడ్డ చచ్చిపోయాడు. ప్రాణం ఉందా డాక్టర్? హార్ట్ బీట్ పల్స్ ఆగిపోయాడు. ప్లీజ్ డూ సంథింగ్ డాక్టర్, ఐ విల్ ట్రై. తీసుకురండి, టేబుల్ కొంచెం క్లియర్ చేయండి. తప్పండి ప్లీజ్, తప్పండి. చిన్నపిల్లల పనికి పంపడం చట్టవిరుద్ధం తెలియదు నీకు? బాగా సరివేద్దాం అనుకున్నానయ్యా, కానీ డబ్బులు లేక మార్పించాను. నేను ఇస్తాను, పిల్లల్ని చదివించు. అట్టగేనయ్యా. ఏ కాంట్రాక్టర్, ఇక మీద చిన్నపిల్లల పనులు పెట్టావా? చీరేస్తాను. రిమార్కబుల్ డాక్టర్, పిల్లాడు చనిపోయాడు అనుకున్నాను. ఎలా డాక్టర్, ఎలా సాధ్యపడింది? దీనికి సిపిఆర్ అని పేరు. సడన్ గా హార్ట్ ఆగిపోతే ఎక్కువ కాలయాపన చెయ్యకుండా సిపిఆర్ చేస్తే తిరిగి బతికే అవకాశం ఉంది. ఐసీ. అప్పటికీ హార్ట్ ఫంక్షన్ కాకపోతే డిఫిబ్రిలేటర్ ద్వారా షాక్ ఇచ్చి యాక్టివేట్ చేయొచ్చు. కూల్ డాక్టర్.